ಆಚಾರ್ಯ ದೇವ. ಏಮಂಟಿವಿ ಏಮಂಟಿವಿ, ಜಾತಿ ನೆಪವನ ಸೂತ ಸುತ್ತರಕ್ಕಿಂತ ನಿಲುವ ಅರ್ಹತಲೇದಂತುವಾ? ಎಂಥ ಮಾಟ ಎಂಥ ಮಾಟ! ಇದು ಛಾತ್ರ ಪರೀಕ್ಷೆ ಗಾನಿ, ಕ್ಷತ್ರಿಯ ಪರೀಕ್ಷೆ ಕಾದೇ? ಕಾದು ಕಾಕೂಡದು, ಇದು ಕುಲ ಪರೀಕ್ಷೆಯೇ ಎಂದುವಾ? ನೀ ತಂದ್ರಿ ಭರದ್ವಾಜನು ಜನನ ಮೆಟ್ಟಿದ್ದಿ, ಅತಿ ಜುಗುಪ್ಸಾಕರಮೇನ ನೀ ಸಂಭವ ಮೆಟ್ಟಿದ್ದಿ, ಮಟ್ಟಿಕೊಂಡರೂ ಹುಟ್ಟಿದ್ದೀವಿ ಕದಾ? ನೀದಿಯೇ ಕುಲಮು ಇಂತ ಏಲ ಅಸ್ಮತ್ ಪಿತಾಮಹುಡು, ಗುರುಕುಲ ವೃದ್ಧುಡೈನ ಈ ಶಾಂತನವುಡು, ಶಿವ ಸಮುದ್ರ ಭಾರ್ಯ ಗಂಗಾ ಗರ್ಭವನ ಜರಿಯಿಸಲೇದಾ? నేను చెప్పిందేనో చేస్తుందండి. అయిపోయిందన్నా, టైం 10:30 అయింది, మొన్న వాళ్ళు షో పడుతుంది. పైన ప్రొజెక్ట్ రూమ్ రెడీ అవ్వలేదు, కింద క్యాంటీన్ ఐటమ్స్ రాలేదు, అయిపోయింది అవ్వలేదు, మొత్తం స్టాండ్ చేయాలండి. ఇక్కడ కూర్చొని పాడంటున్నావా? మొత్తం అయిపోయింది, చెప్పిన పని త్వరగా కానీ ఎదవా. సోది రాత్రి నుంచి సీట్లు మొత్తం క్లీన్ చేస్తే ఇక్కడే ఉన్నాగా. అయినా సరే, ఓ వేసుకొని తిట్టేస్తా ఉంటాడు, కొంచెం సేపు ఖాళీ ఉంటే కాదు. ఈ సీట్లు చెక్ సీట్లు కానీ ఇక్కడే ఉంటున్నాగా, ఏడు ఇంకేం చేయలేదు నాకు తెలియదా. అయినా సరే, నేను ఎందుకెళ్తా? నేను వస్తున్నా నీకు గో రోజున బాగా విడిపోయిందిరా గోవర్ధన. ఎవరది? ఎవరు? దాని నుంచి తగ్గ కోరుతున్నావు కదరా, నేనే. ఏంట్రా ఏదో అంటున్నావు? ఎవడొస్తాడు సినిమాలు, ఎవడు చూస్తాడా? ఏయ్, మరి కాక ఈ టైంలో కరోనా భయపడి జనాలు నుంచో బయటికి రావట్లేదు, మళ్ళీ సినిమా అంతా ఇక్కడ దాకా వస్తారా? ఈ కరోనా లాంటివి ఎన్ని వచ్చినా ఇక్కడ రావడం వచ్చి పడితే చెవులు చాలా మంది ఉన్నారు. నువ్వు మరి చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రాన్న. మీరు ఇంకా అదే భ్రమలో ఉంటున్నారు. ఈ మధ్య మీరు లేపేసరికి జనాలను కొత్త సినిమాలు ఎన్నో చేస్తున్నారు, ఆ విషయం తెలుసు తమరికి. రే రే, అవన్నీ కొన్నాళ్ళు కదా, ఒక్కసారి మేము తెచ్చుకున్నాక ఇక్కడ రాకమన్నారు. అయినా ఇక్కడికి వచ్చి చూసి చేసే ఆ గోళకి, ఇళ్ళల్లో కూర్చొని ఆ టీవీలలో ఫోన్లలో చూసేదానికి ఏమన్నా సంబంధం ఉందారా? మా లెవలే వేరంతే. ఆల్రెడీ కరోనా దెబ్బ కొన్ని ఏటలు మూసిపడదబ్బారు, ఉన్నవాటికేమో సగం సీట్లు మాత్రమే అన్నారు. మళ్ళీ ఆ సగం సీట్లు మధ్య జరాలు రావాలన్నా మీకు ఇంకో సంవత్సరం పట్టుద్ది, ఇంకా మీకు హాస్టల్ పడితే పని ఉండదు అన్న. ఏంట్రా మధ్యలో నన్ను ఎన్లో చేస్తున్నావింది? అదేలే, నీకు పైనుంచి నేను ఉన్నట్టు కూడా ఉండకూడదని చెప్పి. అదేంట్రా, నేను లేకుండానే? ఆ గవర్నమెంట్ వాళ్ళ లెక్క ప్రకారం 100కి 50% అంతే, అందుకే నేను వికేసి పక్కన పెడదాం అనుకుంటారు మన థియేటర్ వాళ్ళు. ఫుల్గా జనాలు ఉండే బస్సుల్లో బారుల్లో అయితే మాత్రం 100% రాణిస్తున్నారు, అది మా దగ్గరకు వచ్చేసరికి అన్నీ సగం సగం. ఎందుకన్నా వీళ్ళు ఇలా తయారయ్యారు? చిన్న చూపురా సినిమాల పట్ల, చూసేవాళ్ళన్నా చేసేవాళ్ళన్నా. ఇదిగో నువ్వు ఏమన్నా అనుకో బాసు, నాకు తెలిసి మన థియేటర్ కూడా కొన్ని రోజుల్లో సర్దేస్తారని బయట టాక్. రే, ఆ మాట నువ్వు ఎందుకు చెప్తున్నావు? నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఏ, ఎందుకు చెప్పకూడదు? ఎందుకంటే మమ్మల్ని ఆపేస్తే మాతో పాటు ప్రతి థియేటర్లో ఉన్న ఇలాంటి క్లీనర్లు, వాచ్మెన్లు జీతాలు కూడా ఆగిపోతాయి కాబట్టి. అది కరెక్టే బాసు,
నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఇలా ఇద్దరు తప్ప ఇక్కడ పని చేసుకోలేరు. ఇక్కడైతే సినిమా చూడటమే పని కదా. కదా మరెందుకురా ఇందాక నుంచి అపోజిషన్ పట్ల ఓ తెగ వాగుతున్నావు? పరిస్థితులు అలా ఉన్నాయి బాసు. ఓటీటీ అంట, ఫోన్లోకి రాబోయే కస్టమర్లన్నీ ఫోన్లోకి అంట. మరి ఇంకేం చేస్తావన్నా ఇలా ఉంటాయా? ఒకప్పుడు టీవీలు వచ్చాయి, అప్పుడు ఇలా అన్నా. తర్వాత పైరసీలు అని, డీపీడీలు అని, విసిడీలు అని ఏవో అన్నా. ఇప్పుడేం కొత్తగా ఓటీటీ ఎన్నొచ్చినా మళ్ళీ మీరు ఈ కొన్నాళ్ళకి థియేటర్లకి రావాలరా. నాకు కూడా మళ్ళీ జనాలు రావాలని ఉంది. వాళ్ళు చేసే కోల, పెంపుచో జరిగే జాతర, అసలు ఆ రోజు చూడాలి. థియేటర్ మొత్తం కలకలలాడిపోద్ది. కొంతమంది అయితే ఇక్కడే రాత్రి నుంచి బ్యానర్లు కడతా ఇక్కడే ఎదురుగాసేవాళ్ళు. ఏదైనా కొత్తం లేదు అయితే పండగలా ఉండేది. కానీ ఇప్పుడు భరించలేంత శబ్దంతో పోసిపోయింది. చూడటానికి నాకే చదువులా ఉంది. ఎవడో తాదులేస్తే ఫార్చున్ పెంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి ఇక్కడే ఈ సీట్ల మధ్యలోనే ఇక్కడే ఆడుకునేవాడిని, ఇక్కడే పడుకునేవాడిని. నాకు తెలిసిన ప్రపంచం థియేటర్ గేట్ లోపలే. కానీ ఇప్పుడు ఇదే ప్రపంచం ఇలా అయిపోయి ఉంటాం చూస్తా అనుకోలేదు. ఆగిపోవడంతో ఆరంభమయ్యే ప్రతిదీ అందంగానే ఉంటుందిరా గౌర్ధన. రే గౌర్ధన, అన్న అన్న వస్తున్నా అన్న వస్తున్నా. అన్న వస్తున్నా అన్న. అయిపోయింది మొత్తం చెప్పింది అంత, సీట్లు కానీ మొత్తం ఇదైపోయింది. ఇంక మనం సౌండ్ బాక్స్ ఎక్కడ చేసుకుంటే మొత్తం సరిపోద్ది అన్న. ఇంక మొత్తం మొత్తం స్క్రీన్ కానీ అదంతా మొత్తం క్లీన్ చేసుకున్నాం, మొత్తం అయిపోయింది. అవసరం లేరా, షో క్యాన్సిల్ అయ్యేటట్టుంది. ఇప్పుడు దాకా ఒక బుకింగ్ కూడా అవ్వలేదు. అదేంటన్న, నాకున్న నమ్మకం కూడా పోతుంది జనాలు మళ్ళీ తిరిగి వస్తారో రాని. మొన్న వానగాడు కూడా అంతే, ఇంకా నెల తీసి థియేటర్ తాగడి పెట్టేస్తా అంటున్నాడు. నాకే ఏదోలా ఉందిరా. కొన్ని రోజుల్లో మన థియేటర్ కూడా మూసేస్తారని బయట టాక్. అదేగా జరిగితే ఈ తలుపు అవతల వైపు ఎలా బ్రతకలు కూడా తెలియట్లేదురా. కింద ఇదంతా క్లీన్ చేసేసి పైన ప్రాజెక్ట్ రెడీ చేసేసి బాక్స్ అన్ని పక్కన పెట్టేసి వచ్చేసాను సరే అన్న. అన్న ఇక్కడ టికెట్స్ 15 నిమిషాలు అన్న బయట పెట్టి. అది కాదన్న, ఒక టికెట్ కాదన్న, మొత్తం హాల్ బుకింగ్ కావాలి. ఇవాళ అది అదే 50% ఆక్యుపెన్సీ అన్నారు కదా, ఎన్ని సీట్స్ చెప్తే ఇప్పుడు ఈ షో. అదే అన్న, బ్రాంచ్ వాళ్ళందరూ వస్తున్నారు. మినిమం బ్రాంచ్ అంటే ఎంత మంది వస్తాం? ఒక 150-140 ఉంటాం. కానీ అలాగే మేనేజ్ చేయాలి, లేకపోతే కంపల్సరీ టికెట్ లేకుండా. అంటే మొత్తం 150 టికెట్ల మళ్ళీ జనాలు సినిమా చూడటానికి ఇక్కడ దాకా వస్తారా? జనాలు మళ్ళీ తిరిగి వస్తారు నమ్మకే పోతుందిరా. ఎన్నొచ్చినా కొన్నాళ్ళకి మీరు ఈ థియేటర్కి రావాలి. ఇప్పుడు వస్తాను, పట్టుకో ఇప్పుడు వస్తానా.